ప్రజారోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లాలో రోటా వైరస్ వ్యాక్సిన్ ను ఆయన ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పలువురు చిన్నారులకు వ్యాక్సిన్లు వేశారు. రోటా వైరస్ పై అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్తో కలిసి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బందితో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆసుపత్రుల్లో మందుల కొరత లేదని, అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి రోగాలు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యంతోనే పరిసరాల పరిశుభ్రత సాధించవచ్చని, దోమలు వ్యాప్తి చెందకుండా చూస్తే రోగాలు దూరమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్రీ దేవసేన, ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, ఐడిసి చైర్మన్ ఈదశంకర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ఎక్కడ కూడా పేదలు రక్త పరీక్షల కోసం బయటకు వెళ్ళిపోయారు. ఈ పెద్దపల్లి జిల్లాలో నాకు తెలిసి పెద్ద మీకు డెంగ్యూ జ్వరాలు కానీ మీకు మలేరియా పేరు పెద్దగా లేకపోవచ్చు. ఉన్నంతలో మీకు అన్ని హాస్పిటల్ కూడా ఇప్పుడు మేము రిక్వెస్ట్ చేయాలి. వర్షాకాలం కాబట్టి మనం పోయినాం, ఏరియా మీ హాస్పిటల్ పోయినాం, కొత్త నీళ్ళు అక్కడికి పోతలేదు. అది చాలు రోగాలు రావడానికి. ఇక్కడో చిన్నది ఉంటుంది, అది కొత్త స్ప్రెడ్ చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు హాస్పిటల్ని, పిఎస్సీలని మీరు ఎప్పటికప్పుడు డాక్టర్లకు సెలవులు కూడా రద్దు చేసాం, మా స్టాఫ్కి సెలవులు కూడా రద్దు చేసాం. నో డిప్యూటేషన్స్, నో వర్క్ ఆర్డర్స్, నో ట్రాన్స్ఫర్స్ అని పెట్టుకొని కాబట్టి మా పరంగా వైద్య ఆరోగ్య శాఖ ఇవాళ టోస్ మీద ఉన్నది. ఇవాళ మేము అలర్ట్గా ఉన్నాం, మా అంతా కూడా పనిచేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి దానికి తోడుగా మీరు కూడా మాకు సహాయ సహకారం అందించాలని చెప్పి కోరుతూ, రాబోయే కాలంలో మీ జిల్లా ఇక్కడ రిచెస్ట్ జిల్లా, అనేక రకాల కంపెనీలు ఉన్నాయి, సీనియర్ ఇక్కడనే ఉంది, మీకు ఎన్టీపీసీ ఇక్కడనే ఉంది, డబ్బులే కొదవలేదు. కాబట్టి రాబోయే కాలంలో ఇక్కడ పెద్దపల్లి హాస్పిటల్ కానీ, రామగుండ హాస్పిటల్ కానీ, ఏ ఒక్కరు కూడా ఇలా హైదరాబాద్ పోవాలి, వరంగల్ పోవాలి పరిస్థితి రాకుండా అన్ని రకాల తీర్చిదిద్దే ప్రణాళికలు తప్పకుండా రూపొందించుకుందాం. అది మూడేళ్ళు కాకపోవచ్చు, ఆరు నెలలు కాకపోవచ్చు, కానీ ఆ దిశగా మాత్రం అడుగులు వేస్తామని చెప్పి నేను కోరుకుంటూ